నాయకులందరూ చేంజ్ అవుతారు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ సొంత స్వలాభాల కోసం పార్టీ మారుతారు కార్యకర్త నారా చెందాల్సిన అవసరం లేదు భవిష్యత్తు మనదే ఇంతకంటే కట్టు పరిస్థితులు మన కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంది మళ్ళీ మనం నిర్యాక్ అయ్యే అవకాశం కూడా ఉంది కార్యకర్తలే ఒక్కొక్క సైనికుడుగా 2024 జగిత్యాల నియోజకవర్గంలో మా సార్ ఆల్రెడీ గెలిచిండు గెలుస్తాడు కూడా కంపల్సరీ కాకపోతే మా సార్ మీద ఉన్న బాధ్యత ఈ జిల్లాలో ఉన్న మొత్తం మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి కాంగ్రెస్ పార్టీ తరపున అని చెప్పి అది ఒక బాధ్యత ఉంది సార్ కూడా ఇది ఒక బరువు ఉంది కానీ మేమందరం కష్టపడతాం మేము ఇప్పుడు ఎల్లవేళ जो वक्त दिया गया मैं शुक्रिया अदा करता हूँ। जय हिंद, जय कांग्रेस, जय राहुल, जय मोदी एस की, जय जीवन रेड्डी, जय कांग्रेस। जिला युवन कांग्रेस अध्यक्ष मधुकर ने युवन कांग्रेस पक्षा दयचे निमिष वर्ग सारा आलरेडी गेलिचिंडु गेलुस्तारु कंपलसरी काकपोते मा सार मीद उन्न बाध्यत ఈ జిల్లాలో ఉన్న మొత్తం మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి కాంగ్రెస్ పార్టీ తరపున అని చెప్పి అది ఒక బాధ్యత ఉంది సార్ కూడా ఇది ఒక బరువు ఉంది కానీ మేమందరం కష్టపడతాం మేము ఇప్పుడు ఎల్లవేళ ఈ యోజన కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసేది ఒకటే నా 2014కి ఇప్పటికి ఉన్న తేడా ప్రతి ఒక్కరికి తెలియజేసినట్టయితే వారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మనకు ఓటేస్తారు ఎందుకంటే అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అప్పుడు కరెంట్ బిల్ ఎలా ఉండాలనేది కరెంట్ నిత్యావసర ధర ఎలా ఉండేది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అప్పుడు ప్రతి ఒక్క నిర్పేదలు కూడా నా 5000 నోట్లకు పోయే విధంగా మన కాంగ్రెస్ పార్టీ నిత్యావసర సరుకులు ఇచ్చేది రేషన్ లో 9 సరుకులు అనేది ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ బియ్యం మాత్రమే ఇస్తున్నారు అదే విధంగా మన తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది అనుకున్నారు బంగారు తెలంగాణ అవుతుంది అనుకున్నారు అప్పుల తెలంగాణగా మారుస్తుందని ఎవరూ అనుకోలేదు అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ పోరాటంలో అందరి రోడెక్కి ధర్నాలు చేసినాము అందరం చేసినాము కానీ టీఆర్ఎస్ మాత్రం మా క్రెడిట్ కొట్టేసి మరి మేము చేసినాము మేము తీసుకొచ్చినాము అని చెప్పింది ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీయే వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏమన్నారు తెలంగాణ మన తెలంగాణ మనకు వచ్చింది ఇక ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు అని ధర్నా చౌకులు ఎత్తేయడం జరిగింది కానీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద అదే ధర్నా చౌకులో కేసీఆర్ కూర్చొని ధర్నా చేసిండు నిజంగా ఏ మాట చెప్పినా గానీ అది 4 రోజులు కూడా నిలుపుకోలేని కేసీఆర్ గారు ఈ రోజు గడ్డ మీద కూర్చోవడం జరిగింది అదే ప్రగతి భవన్ లో ఉంటే లేకపోతే ఫామ్ హౌస్ లో ఉండడం జరుగుతుంది అంటే కానీ ప్రతి ఒక్క కార్యకర్త కలిసే విధంగా కాంగ్రెస్ కార్యకర్త నాయకులు ఉంటే టీఆర్ఎస్ నాయకులు మాత్రం అలా ఉండడం లేదు అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే ఏదైనా ఎలక్షన్స్ వస్తే మాత్రమే కేసీఆర్ గారు సభలు నిర్వహించడం జరుగుతుంది కొండగట్టు సంఘటన 70 మంది చనిపోతే కూడా పరామర్శించని ముఖ్యమంత్రి ఇప్పుడు మునుగోడు అనగానే సభ పెట్టి పెద్ద ఎత్తున సభ పెట్టి ర్యాలీ పెట్టి కారులో వెళ్ళి మరీ సభ నిర్వహించడం జరిగింది అనే తనకి ఓట్లు తప్ప ప్రజల అవసరం లేదు ఇది ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా చెప్పినట్టయితే ప్రజలందరికీ తెలుసు అంటే ప్రతి ఒక్కరు కూడా బతకలేని పరిస్థితి ఏదైనా కూలీలు 500కు కూలీ పోయేస్తే వారికి నిత్యావసర సరుకులు రాలేని పరిస్థితిలో ఈ లిక్కర్ అనేది కూడా ఈ రోజు చూసుకుంటే విచ్చలవిడిగా అమ్ముతున్నారు అంటే 10,000 కోట్ల నుంచి 33,000 కోట్లకు చేరింది అంటే అది ఎంతగా మన తెలంగాణను ప్రభావితం చేసిందో తెలుసుకోవచ్చు దానివల్ల కూడా ఎంతో ప్రతి ఒక్క కుటుంబం కూడా నాశనం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక సైనికుల పోరాడి మళ్ళీ మన తెలంగాణను మనం తెచ్చుకునే విధంగా అంటే నిజంగా ప్రతి ఒక్క సామాన్యులకు కూడా మంచి జరిగే విధంగా జరిగేటట్టు కూడా చూడాలని మరి జరిగితే కాంగ్రెస్ పార్టీ ధారనే జరగాలి ఎందుకంటే ఏ మతానికి సంబంధం కాదు ఏ దానికి సంబంధం కాదు ప్రతి ఒక్క నిరుపేదకు కూడా సంబంధం ఉండే విధంగా మన కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కార్యకర్త కూడా పోరాటం చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క రాష్ట్ర సాధనలో ప్రథమ పాత్ర పోషించిన పెద్దల మధ్యశ్రీ గారు మన జగిత్యాల జిల్లాలో నిరంతర ప్రజాసేవకులు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే
మన జీవనన్న గారు వేదికపై నా లక్ష్మణ్ కుమార్ గారు నరసింహరావు గారు ఇతర కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున భారతదేశ సత్రోణ జాత ఇసిలే అభిలో పార్టీకు మంచుకోట్ కారణం సార్ జో నీరా దేశవాళ గాంధీ 1978 నే ఇందిరాగాంధీకు ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ ఎక్కడికి పోదు పార్టీ ఉంటుంది మీరు అనాథంగా కార్యకర్తలు ఎప్పుడు అనాయపడదు తప్పకనే పచ్చేది మన ప్రభుత్వమే అక్కడ ఇక్కడ రెండు ప్రభుత్వాలు మన వేస్తాయి ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఎవరు కూడా మోడీని రాని అనేటి పరిస్థితుల్లో టీఎంగా కానీ మమత కానీ అందరూ కూడా కాంగ్రెస్ సపోర్ట్ అవుతారు కానీ ఈ మోడీ మాత్రం మనం రావద్దని ప్రతి ఒక్కరికి ఉన్నది ఇప్పుడేమనంటే ఈడీల బయలుకి ఇంట్రోక్స్ బయలుకి ఇన్కమ్ టెక్స్ల బయలుకి ఎవరు బుద్ధిగాతలేరు ఎలక్షన్ టైంలో అందరూ బుద్ధిగాస్తారు అప్పుడు ఒక కాంగ్రెస్ వేస్తుంది ఎప్పటి ఉంటే వాడికి వెళ్తాడు కాబట్టి వీళ్ళు వేరు వాళ్ళు వేరే నూనె ఎవడో చింతపడద్దు కాంగ్రెస్ పార్టీ ఐదారపడద్దు తప్పకుండానే పనిచేది కాంగ్రెస్ భవిష్యత్తు ఉన్నది ఈ దేశం కోసం కాంగ్రెస్ జరుగుతాం పని చెప్తూ ఈ అవకాశం ఉంచిన పెద్దలందరికీ తెలుగు తెలుసుకుంటాను జై హింద్ జై భారత్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవనీయులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోదరు లక్ష్మణ్ కుమార్ గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏఐసిసి కార్యదర్శి అయినటువంటి పెద్దలు గౌరవనీయులు రోహిత్ చౌదరి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు మధుయాసి గౌడ్ గారు అదేవిధంగా సీనియర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడైనటువంటి పెద్దలు గౌరవనీయులు నిరంజన్ గారు అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల కొరకు గత 40 సంవత్సరాలుగా అన్నా అంటే నేనున్నా అన్నా ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారు అదేవిధంగా కొరుట్ల నిజవర్గవర్గ ఇన్ఛార్జ్ పెద్దల గౌరవనీయులు నరసింహరావు గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న సోదరులారా కేవలం ప్రజల ఓట్లేసి గెలిచిన పార్టీ కాదు బీజేపీ భారతీయ జనతా పార్టీ ఈవీఎం ద్వారా దొంగ ఓట్లు వేసుకొని దొంగ ఓట్లు వేసుకొని ఈ రోజు దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ఎట్లంటే దానికి ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి ఎన్నో సోషల్ మీడియా అనేకమైన ప్రూఫ్స్ ఉన్నాయి దాన్ని ఈసీ గమనిస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా సోదరులారా మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మాటి మాటికి రైల్వే స్థాపించి కాంగ్రెస్ పార్టీ ఆ రైల్వే స్టేషన్ లో ఛాయ్ క్యాంటీన్ పట్టుకొని ఛాయ్ 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 అనుకుంటూ అమ్ముకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల ఈ దేశానికి ప్రధానమంత్రి అయినారు నరేంద్ర మోడీ కానీ ఆ రోజు కాంగ్రెస్ రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్ముకునేవాడిని ఈ రోజు దేశాన్ని అమ్ముకోవద్దని చూడాలరా దేశాన్ని అమ్ముకోబోతున్నారు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి అన్ని ప్రభుత్వ సంస్థలు ఇన్క్లూడింగ్ రైల్వే స్టేషన్ కూడా అమ్మబోతా ఉన్నాడు అమ్మినాడని చెప్పి సందర్భం తెలియజేస్తా సోదరులారా మరి ముఖ్యంగా ఈ రోజు భారత్ తోడో కార్యక్రమం చేపడతామని రాహుల్ గాంధీ గారు రేపటి రోజున భారత్ జోడో కార్యక్రమానికి భారత్ జోడో కార్యక్రమాన్ని అందిస్తా ఉన్నారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తెలంగాణ మరి జోడ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకు బలమైన శక్తిగా నిర్మాణం చేసి వాళ్ళ చేతిలో పెట్టా మొన్నని కాంగ్రెస్ పార్టీ నాయకు సోనియా గాంధీ గారి పైన రాహుల్ గాంధీ గారి పైన భారత ప్రజలు చూస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఈడీ ఏదైతే ఉందో ఏదైతే అప్పుడు ఈడీ కూడా దాదాపు స్వతంత్ర ఉద్యమంలో ఒక పత్రిక పఠిస్తే ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారంటే ఈడీ దాడు చేపించి సోనియా గాంధీ గారి ఆరోగ్యం బాగాలేనప్పటికీ సోనియా గాంధీ గారి పైన రాహుల్ గాంధీ గారి పైన మరి దాడి చేసే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను దాన్ని పురస్కరించుకొని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుస్తే పిలుపులో జగిస్తారు గతంలో ఆ రోజు భారీ వర్షం వారం భారీ వర్షం కలిగి జరిగిన వర్షం ఆ వర్షం కల్పిస్తే మరి ఈ ప్రాంత పరువులు తక్కువ కాదు ఈ ప్రాంత పరువులు తక్కువ కాదు ఉత్తర తెలంగాణ ప్రాంత పరువులు తక్కువ కాదు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గౌరవ నీరంద శివన్ రెడ్డి గారు మొట్టమొదటి ప్రధానం ఓడి ప్రాధాన్యత కోరుతుంది అనుమానం లేదు అంత గొప్ప నాయకుని దగ్గర కార్యకర్తగా మనం పనిచేసిన దొరకపోవడం చెప్పి సందర్భం తెలియజేస్తా చూస్తున్నారా అంతేకాకుండా చూడాలా స్నేహితులారా మన పూర్వీకులు మరోసారి చెప్తున్నా మన పూర్వీకులు కాంగ్రెస్ పార్టీ మనకు ఏ విధంగా బంగారు పన్నుల్లో మరొకసారి మీకు రేపు రాసుగా తెలియదు ఇప్పటి నుండి చెప్పిన వ్యక్తులకు చిన్న చెప్పి రాజు దయచేసి ఒక రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ వైపున 30 140 కోట్ల ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారో
देश बहुत कैसीआर राष्ट्र बहुत उदेश प्रजुटे दिन हों पायकू सीनियर नायक राष्ट्रीय देश प्रयत्न रोहित चौधरी गारे विज्ञप्ति सर इन कांग्रेस पार्टी की राजीनामा व्यक्त कांग्रेस पार्टी कुंटाड़ी जो आयक विज्ञप्ति नवि कांग्रेस पार्टी तरफ एंपी एंपी अ దాని స్థానం ఏనేతుందో ఇవలే కళ్యాణ లక్ష్మి చాదు ముమరక తెలివి పట్టుకొచ్చినా నువ్వు కళ్యాణ లక్ష్మి చాదు ముమరక చెయ్యు మరి కాంగ్రెస్ సమాజేశ్వర బాలికా సంక్షేమ పథకం గర్ల పొడిచి స్కీమ్ ఎందుకు రద్దు చేసినో అది 2 లక్షల రూపాయలు లాభం చేకూర్చేది చెప్పండి ఏ చాదు ముమరక కళ్యాణ లక్ష్మి దేరే సయ్యే ఏక్ నయా అబ్ చాది కర్ క్యా హై సార్ संसार वो जमाने में इंद्रम घर जो दिया गया है वो पुराना हो गए अगर बेटे बहू को घर कमरा दिए तो ये माँ बाप जो है पुराने में जाके सोना पड़ रहे ये सही है या नहीं अगर अल्लाह चाहे कल के दिन कांग्रेस हुकूमत आए तो मैं रोहित चौधरी से मैं मेहरबान से गुजारिश करता हूं सिर्फ कल्याण लक्ष्मी ने जिसको कल्याण लक्ष्मी 1 लाख रुपए मंजूरी देते उसके साथ में 5 लाख रुपए का घर मंजूरी दे रहा बोल के मैं डिमांड करता हूं पर केवल मैं नहीं तुम तो इवर कुत्ता पहले ये सुने वाले को लक्ष्मी पर से सरपो दे और संसार के सब इल्लू का वाले तो लगा बदल जाना ना चिन चाहिए चिन चाहिए आज क्या हो रहे పాపమా ఎస్సీ దళితులు చెప్పాడు పెట్టు మా గంగా గోపాల్ గత్తలు కావచ్చు నేను దొరికినావా మీకు అని చెప్పాను ఇరుగడు ఇంద్రమ్మ తల్లి పుణ్యమా అని చెప్పిన వాళ్ళకి ఇంట్లో మంజూరు ఇస్తే ఆ ఇళ్లలో పండుడారు వరదలేక కొడుకోడలకు అప్పచెప్పి వాళ్ళు పోయి వరణాలు ఇద్దరు చేస్తుంది ఇదో అబద్ధమే పోను గంగా సర్వే చేయలేరు ఇప్పుడు నీ బాధ్యతలైతే మా ప్రదీప్ లేడ ఇక్కడ పోయి సర్వే చేయండి అని చెప్పి అంటున్నా కళ్యాణ లక్ష్మి చాదు ముమరక్ తీసుకున్నారు ఎంతమంది సొంత ఇళ్లలో సంసారం చేస్తున్నారో చెప్పి అంటున్నాను ఏంటి నువ్వు చేసిందని చెప్పి అంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం అమలు చేతలు పెట్టాం మనం ప్రధాన రూపాయలు ఏవైనప్పటికీ కూడా 100% ఉచితంగా నీ వైద్యం చెప్తున్నా 100% ఉచితంగా వైద్యం చెప్తున్నా ఒక్క రూపాయి కూడా నీ మీద ఆర్థిక భారం పడకుండా నీ హార్ట్ ఆపరేషన్ మొదలెట్టుకొని నీ ఆపరేషన్ దగ్గర ఏ ఆపరేషన్ అయినా ఉచితంగా వైద్యం చెప్తున్నా నిజం అబద్ధమే ఇలా ఏమైంది ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసి దాన్ని పక్క పడేసిందా మధ్య భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ కార్యకర్తలు భిన్నాభిప్రాయాలు ఉండయి కార్యకర్తలు ఒకటే కాంక్ష కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మా గౌరవం నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ గెలిపించడానికి కొరకు ఈ ఏం చేయాలో తెలియజేస్తున్నా కాంగ్రెస్ కార్యకర్తలు రాబోయే ఎన్నికల్లో 119 స్థానాల్లో చెప్పంటే నేను అల్లా చాహే తో కిస్మత్ సాథ్ దియే తో జరూర్ 70 సే జ్యాదా సీట్ జీత్ కే హమ్ జో హై తెలంగాణ రియాసత్ కే కాంగ్రెస్ పార్టీ హుకుమత్ ఆ దేవుల కే హమ్ జీత్ కే और मक्कल में भी वहां पे अगर कांग्रेस हुकूमत बनना जरूरी है सर मक्कल में कांग्रेस हुकूमत बनना जरूरी है अगर वहां पे अल्लाह नहीं चाहे कांग्रेस हुकूमत नहीं बने तो अपने को अटल नहीं रहने देंगे इन लोग हम लोग कैसे डिस्टेबलाइज करना उस वास्ते जितने एमएलए को जिताना जरूरी है उत्ते मेंबर पार्लियामेंट को जिताना भी जरूरी है लोगों को मेंबर पार्लियामेंट को
जिंदा तो ये मरकज में राहुल गांधी जी को प्राइम मिनिस्टर बनाए तो ही अपना रियासत तो हुकूमत अटल रह सकते बोल के मैं बोलना चाहता हूं। उस वक्त हम हमेशा तैयार है सर, हमको आदेश दीजिए, हमको आदेश दीजिए, हम हमेशा जो हाई कमांड जो भी हुकूमत दिए सर, जो भी प्रोग्राम पॉलिसी हो जो हम काम करने के वक्त तैयार है सर। अरे होता मिलना वो किस्मत की बात है सर, अगर मिलेगा रहे तो कब की मिलते, आज नहीं तो कल मिलते, कल तो परसों मिलते, कोई नाराज नहीं होने की जरूरत नहीं है। वो आने की होता देश से आए तो भी जरूर आते बोल के मैं यकीन से बोलता हूं था। शायद देर हो रहे होंगे बोल, शायद देर हो रहे होंगे मगर जरूर आते बोल के मैं बोलना चाहता हूं। जिस दिन तेलंगाना रियासत में कांग्रेस हुकूमत खायब होते वही अपना किस्मत है, वही अपना होता बोल के मैं बोलना चाहता हूं। इतने अच्छा मीटिंग जो है आज आप यहां पे आकर हमारी हिम्मत अफजाई करे सर, हम आपके शुक्र गुजार है सर। हम ऑलवेज वी वॉन्ट यूर गाइडेंस, ऑलवेज वी वॉन्ट यूर हेल्प, बट टू कीप यूनिट ऑफ दी 40 कैडर हियर टू सेंटर डिटे, वी रिस्पेक्ट यू, वी प्लीज कन्वे अवर फीलिंग्स टू दी रिकमेंड, ऑलवेज दी कांग्रेस कैडर, दे आर फॉर दी कांग्रेस पार्टी, दे आर फॉर दी कांग्रेस पार्टी, दे आर फॉर विक्टोरी ऑफ द कांग्रेस पार्टी, दे आर फॉर विक्टोरी ऑफ द कांग्रेस पार्टी। They wanted to see the Congress government comes back in Telangana state and also in the India national level. Thank you very much. Thank you very much. Nashur Kumar garu, ana avakasam kalpinchu kela porpar. Amare kani jalu. O maatada poyinde unnadu anna. O maatada poyinde ledu kada. Ile ante hisaga desha matha vidrashavata itta isra pol prayatnam chestunnadu antunna. ఆనాడైనా ఈనాడైనా ఏ విధమైన మత భేదాలు లేకుండా మత సామరస్యం కోసం పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్పండి, మత సామరస్యం కోసం పాటుబడే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పండి। జిల్లా తరఫున చిరు సన్మానం మధ్యాష గారు, కుల మతాలకు అతీతంగా రాజకీయ నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలి? మొన్నటి కరోనా వచ్చినప్పుడు కూడా జీవనన్న కరోనా వచ్చిందని చెప్పి నేను ఫోన్ చేస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ అయిపోతున్నా, నేను ఇక్కడ ఉన్న హైదరాబాద్లో నా ప్రజలతో ఉంటానని చెప్పి జగిత్యాలకు బయలుదేరి వచ్చినాడు। గెలుపోవటం లెక్క చేయకుండా జనజీవ స్రవంతి జనజీవన స్రవంతిలో మమేకమై జీవిస్తున్న మీ అందరి నా అందరి నా అభిమాన నాయకుడు అన్న జీవనన్న గారికి నాయకత్వాన్ని ఇంతకుముందు మాట చెప్పినట్టు జీవనన్న అదృష్టం ఉంటే ఎవరు ఆపలేరు। అసలు ఈ రాష్ట్రానికి కొంత ఇంతకుముందు మాట్లాడుతూ చాలామంది మిత్రులు చెప్పినారు, జీవన్ రెడ్డి గారు జగిత్యాల జిల్లా చొప్పదండి ధర్మపురి వేములవాడ కోరుట్ల కూడా గెలిపించడానికి వారు నాయకత్వం కావాలని నేనంటున్నా। యావత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి వారి నాయకత్వం కావాలి। కొందరు దుర్బుద్ధితోటి జీవన్ రెడ్డి గారు మంచోడే అనుభవం ఉన్నది, మంత్రిగా చేసినాడు, ఎమ్మెల్యేగా చేసినాడు, ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్సీ గెలిచినాడు, కానీ ఆయన దగ్గర డబ్బులు లేవు। ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే డబ్బులు ముఖ్యం కాదు, నిక్కచ్చి నిజాయితీ గల నాయకత్వం కావాలి, ఎవరికి భయపడకుండా ధైర్యంగా చెప్తే నాయకత్వం కావాలి, ఆ నిజాయితీ ఉండాలి। అలాంటి నాయకుడు నాయకత్వం వహించినప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుంది। పదవులు ఆశించకుండా గెలుపోటములు లెక్క చేయకుండా ఎల్లకాలము కుల మతాలకు అతీతంగా ప్రజలతో కలిసి పనిచేసే నాయకుడు కావాలి,
ఆ దిక్సూచి చూపించే నాయకత్వం కూడా కావాలి. అలాంటి నాయకుడు ఈ జగిత్యాల ప్రాంతం నుంచి ఎదిగిన జీవన్ రెడ్డి గారు ఉండడం మనకు అందరికీ అదృష్టం. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న నేనంటే ధర్మపురి యాక్చువల్ ఎమ్మెల్యే గెలిచింది సోదరుడు లక్ష్మణ్ చెప్తాను. ధర్మపురి ఎమ్మెల్యే అంటే వచ్చే మునుగోడు ఎన్నికలు కూడా ఒకటి రెండు రోజుల్లోనే ప్రకటన జరగబోతుంది కాదు అక్కడ ఉన్న అభ్యర్థి గురించి. అట్లాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈ మునుగోడు ఎన్నిక ఎలిమినేషన్ లాటరీ సెమీఫైనల్ కాదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలి లేక గెలిచేటట్టు సెకండ్ పొజిషన్లో ఉండాలి. లేకుంటే మాత్రం మన కాంగ్రెస్ పార్టీ మొత్తం 111 జిల్లాల్లో చాలా కష్టమవుతుంది. ఇంకొక అన్నిటికన్నా ముఖ్య అంశం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఉంటాడా గెలిపిస్తే ఉంటాడా అనే ఒక నమ్మకం అపనమ్మకం ప్రజలలో కలిగింది. అది చాలా ఆ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ ప్రచారంతో చాలా చోట్ల మనకు నష్టం జరుగుతూ ఉన్నది. దానికి గట్టిగా నాయకత్వం కాంగ్రెస్ తో ఉంటుందని చెప్పడానికి కొరకు జీవనప్పుడు ఉండడమే కాదు ఎంపీపీలని జెడ్పీటీసీలను కూడా గెలిచిన వాళ్లకు కార్యకర్తలకి కొందరు ఇప్పుడు యువకుడు వచ్చి మాట్లాడుతూ పోలీస్ కేసు అన్నాడు. నేను మీ కాకు అందుబాటులో ఉండకపోవచ్చు నేను జాతీయ స్థాయిలో తిరుగుతూ కానీ 24/7 అందుబాటులో ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి కాదు. మీకు కేసు వచ్చినా ఏ వచ్చినా కూడా ఇవాళ ఎంపీపీ జెడ్పీటీసీలో పోకుండా ఉండొద్దని అంటే వారి నాయకత్వం అవసరం. నేను అడుగుతున్న రోహిత్ భాయ్ आप आगे भी आपने देखा है आपके खुद हाँकों से जीवन रेड्डी जी का जिस तरह नेतृत्व करते हैं ऐसे कांग्रेस पार्टी मुख्य कार्यकर्ताओं को ये शिक्षण ट्रेनिंग क्लासेस भी देने की जरूरत है. किस तरह ग्राउंड लेवल पे काम करते हैं हर दिन यहाँ पर पुलिस व्यवस्था पूरा टीआरएस की सरकार के उनके ऑफिशियल एजेंट्स बन गए. हर पुलिस स्टेशन में जाना आपने जिस तरह के जब प्रोजेक्ट विजिट करने गए थे अपने पेदबेली से आए उस तरफ कालेश्वर प्रोजेक्ट का बहुत बड़ा घोटाला है तो उस पर वहाँ जाने के लिए गए. और दूसरी बात ये कविता ही और जो लिखकर डेली लिखकर्स काम में जो केसीआर का फैमिली का क्या रोल है आपको भी पता है मुझे भी पता है आगे चलकर वो सारा सबूत बाहर निकलेगा. बट जब तक अपन इनकी घोटाला और करप्शन भ्रष्टाचार के खिलाफ जो केसीआर का फैमिली कर रही है उसके खिलाफ अगर आवाज़ नहीं उठाएंगे स्टेट लेवल लीडरशिप इसके खिलाफ नहीं लड़ेंगे जैसा बेंगलुरु से बल्लारी तक माइंस के खिलाफ कांग्रेस पार्टी संघर्ष किया था पांच सप्ताह में आ गया. क्यों हम खाली एमएलसी साहब जीवन रेड्डी साहब एमएलए क्यों जाना चाहिए कालेश्वर को सारा स्टेट लेवल पीसी से कॉल देना चाहिए हैदराबाद से कालेश्वर तक क्यों पैदल नहीं चलते. ये जब तक के घोटाला इनका केसीआर फैमिली का बाहर नहीं निकलेंगे तो टीआरएस को हराना बहुत मुश्किल है. तो फिर एक बार आपको बहुत बहुत धन्यवाद करते हुए आप इस समय लेके जो कार्यकर्ता से बात करने आया ये बहुत ज़रूरत है. आपको स्ट्रेट आपको ग्राउंड लेवल का हकीकत पता लगता है इनके मनों में क्या है वो क्या सोच रहे हैं क्या चाहते हैं उस हिसाब से. लेकिन उनका मुख्य विषय ఏంటంటే రోహిత్ చౌదరి గారిని ప్రియాంక గాంధీ గారు పిలుచుకున్న మాట్లాడిన సెక్రటరీస్ గారు వారు ఏమీ చెప్పిన ప్రతి మనోభావాలను వారికి వివరిస్తారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ పార్టీ యూనిటీ కొరకు నేను జీవనన్న వారి నాయకత్వం ఎంత పనిచేస్తూ ఉంటాం రోహిత్ చౌదరి గారు కూడా ఆ కృషి చేస్తూ మునుముందుకు ఈ మనస్పర్ధలు లేకుండా రాష్ట్ర స్థాయి నాయకత్వం పనిచేసినట్టుగా ఆ పనిచేసే రీతిలో మీ స్థానిక నాయకులమైన పెద్దలు జీవన్ రెడ్డి గారు నా యొక్క పాత్ర మీకు ఉంటుందని మరొకసారి మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీకి జీవమైన ముఖ్య కార్యకర్తల నాయకుల సమావేశం ఏర్పాటు చేసిన మిత్రులు లక్ష్మణ్ గారికి సోదరి మనులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్. తెలంగాణ కాంగ్రెస్ కే కంపెయిన్ కమిటీ కే చైర్మన్ ఆర్ ఆప్ సబ్కా లోక్సభ మే ప్రతినిధిత్వ కర్నే వాలే బడే భాయ్ మధుయాక్షి గౌడ్ జీ వర్తమాన్ మే ఎంఎల్సీ జీవన్ రెడ్డి జీ పహలా తో ఢిల్లీ మే ర్యాలీ హై మహంగాయీ పర్ హల్లా బోల్ उस पर जो भी साथी हमारे जिले से दिल्ली जा सकते हैं उनको वहां पे जाना है. दूसरा एजेंडा मधु भाई ने और जीवन रेड्डी जी ने बताया कि राहुल जी भारत जोड़ो पदयात्रा भी शुरू कर रहे हैं कन्याकुमारी से साउथ इंडिया से शुरू होती हुई और वो नॉर्थ इंडिया तक जाएगी और मुझे लगता है कि आपके भी जिले के नजदीक से होके वो यात्रा कहीं ना कहीं से गुजरेगी तो उसमें भी भारी संख्या में आपको और हम सबको जाना है. तीसरे एजेंडे पे आने से पहले
तीसरा एजेंडा संगठन का एजेंडा है। तीसरे एजेंडे पे आने से पहले हमारे एक साथी ने बोला कि हमारे बीच में दो टाइगर हैं, जीवन रेड्डी साहब टाइगर और मधु याक्षी गौड़ साहब टाइगर। मेरा ये कहना है कि इस पंडाल में एक एक साथी टाइगर के साथ कौन रह सकता है? बकरी रह सकता है क्या? हिरन रह सकता है क्या? खरगोश चूहा कोई रह सकता है क्या? टाइगर के साथ टाइगर रह सकते हैं। जगत्याल जिले में एक एक कांग्रेस का कार्यकर्ता टाइगर है। चूहा बिल्ली बकरी सब भाग गया, दूसरी पार्टी में गया, टाइगर के साथ आज भी यहाँ पे टाइगर मौजूद है। एक एक कांग्रेस का साथी मेरा यहाँ पे टाइगर है। साथियों, आने वाले एक साल के अंदर हमारे सामने चुनाव खड़ा है, चुनाव हम सबको मजबूती से लड़ना है। उसी बारे में कुछ मैं आप सबके साथ बातें शेयर कर लेता हूँ। चुनाव में जाने के लिए सब लोगों ने बोला कि कांग्रेस की सरकार तेलंगाना में बन सकती है, मैं भी मानता हूं। मैं आपकी इस बात को 100% मानता हूं। आपको एक बात बता देना चाहता हूं कि कांग्रेस पार्टी ने यहां पे 3 से 4 सर्वे कराए, अलग अलग समय पे सर्वे कराए, और मुझे लगता है तेलुगु में शायद मधु भाई ने उस चीज का जिक्र नहीं किया, मैं थोड़ा बहुत जो समझ पाता हूँ। अभी एक महीना हुआ आए हो तो थोड़ा थोड़ा चिन्ना चिन्ना मैं छोटा छोटा तेलुगु समझ पाता हूँ, पकड़ता हूँ उसको, मैं समझता हूँ आपकी भावनाएं भी, मैं समझने की कोशिश करता हूँ। हिंदी समझ आती सबको, थोड़ा बहुत कोई दिक्कत है, मैं आपको समझ रहा हूँ, थोड़ा आप मुझे भी समझने का। तो पार्टी ने यहाँ पे 3 से 4 सर्वे कराए, और आपको ये जान के खुशी होगी कि हर सर्वे में ये आया है कि तेलंगाना में कांग्रेस पार्टी की सरकार बन रही है। उन सर्वे को कांग्रेस पार्टी ने कराया, सर्वे को टीआरएस ने भी कराया, सर्वे बीजेपी ने भी कराया। सर्वे के नतीजे देखने के बाद टीआरएस और बीजेपी बहुत ज्यादा परेशान है। दोनों अभी नूरा कुश्ती खेल रहे हैं, वो बोल रहा है फुटबॉल खेलते हैं, कांग्रेस को बाहर बिठाते हैं। वो बोलता मैं भी प्लेयर और बीजेपी भी प्लेयर, ऐसा है नहीं, प्लेयर तो हम ही है, वो दोनों बाहर है। और आपको एक बात जान के खुशी होगी कि तेलंगाना की और पूरे हिंदुस्तान की कांग्रेस भी देख रही है, पूरे हिंदुस्तान का एक एक कार्यकर्ता की नजर भी तेलंगाना के ऊपर है, कांग्रेस पार्टी के बड़े बड़े लीडरों की नजर भी तेलंगाना के ऊपर है, सब आपकी तरफ उम्मीद लगा के देख रहे हैं। जीवन रेड्डी साहब ने बताया जब पूरे देश में कांग्रेस साफ हो गई तो भी तेलंगाना आंध्रा के नाम से कांग्रेस पार्टी ने यहाँ पे रिवाइव किया था। आज भी अगर कांग्रेस रिवाइवल शुरू होगा तो मैं कहता हूं तेलंगाना से उसकी शुरुआत आपके द्वारा होगी। पूरा देश का कांग्रेस ही आपकी तरफ देख रहा है, लीडरशिप आपकी तरफ देख रही है। लेकिन मेरे भाई ने सवाल उठाया, साहब हम नीचे कार्यकर्ता तैयार है, लीडर को एक करना, ऐसे बोला भाई ने। आपने देखा होगा मधु याक्षी भाई भी दिल्ली गए थे पीछे 4-5 दिन पहले, तेलंगाना के 5-6 लीडर भी गए थे इनके साथ, और किससे मिले? प्रियंका जी से मिले। प्रियंका जी ने सब लीडर्स के साथ बात किया, सब लीडरों ने आपकी जो समस्याएं हैं, आपकी जो चिंताएं हैं, वो लीडरशिप के सामने सब लीडर्स ने रखी। उसके बाद सब लीडर ने एक एक करके अलग से भी बात किया प्रियंका जी से, अपनी चिंता रखी, अपनी बात रखी, आपकी जो समस्याएं हैं उनको भी लीडरशिप के सामने अच्छे से रखा है। मैं समझता हूं कि उस मीटिंग के बाद सब लीडर ने तय किया कि हम सब एकजुट होके जाएंगे कांग्रेस पार्टी की तरफ, लीडरशिप एकजुट होके काम करेगी। आप इस बात की चिंता छोड़ दो कि गांव में जाते हैं तो नेता बोलता है कि भाई आपका लीडर लड़ता है इसलिए कांग्रेस कैसे आएगी। आपका पड़ोस में बगल में छत्तीसगढ़ प्रदेश है ना, ज्यादा दूर तो नहीं है, 100-150 किलोमीटर ज्यादा होगा। 5 साल पहले जब उधर विधानसभा का चुनाव था तो मैं उधर प्रभारी था। आपको मैं बता दूं छत्तीसगढ़ में कांग्रेस की सरकार कैसे बनी, छत्तीसगढ़ में कांग्रेस की सरकार कैसे बनी, कोई लीडर लाया क्या? कौन लीडर लाया? कोई लीडर लाया क्या? कांग्रेस छत्तीसगढ़ में सरकार बनी। आपको एक चीज और मैं याद दिलाना चाहता हूं, 5 साल पहले सर्वे आता था टीवी में चुनाव से पहले, राजस्थान में कांग्रेस की सरकार बन रही है ऐसा आता था,
उसके बाद दूसरा आता था मध्य प्रदेश में कांग्रेस और बीजेपी का फाइट है, लेकिन शायद कांग्रेस की सरकार बन जाएगी। जब छत्तीसगढ़ का आता था तो बोलते थे इधर नहीं बनेगी, इधर तो भाजपा रिपीट मारेगी, कांग्रेस 25-30 हर बार लाती उतरे पे ही अटक जाएगी, ऐसे आता था सर। किसका नाम आ रहा लिकर माफिया में? दिल्ली में लिकर माफिया किसको जान रहे, किसके नाम से जान रहे? कविता के नाम से जान रहे। कविता पे एलिगेशन कांग्रेस ने लगाया, लिकर का स्कैम हो गया दिल्ली में कांग्रेस ने लगाया, लिकर का स्कैम दिल्ली में हो गया दूसरा किसने लगाया? बीजेपी ने भी लगाया। बीजेपी के दो सिटिंग एमपी दिल्ली के प्रवेश सिंह और अपना ये तिवारी, दोनों ने प्रेस कॉन्फ्रेंस किया, पूरा बताया इस होटल में कविता बैठ के डीलिंग किया 5-स्टार होटल में। उसके साथ तेलंगाना के फला फला व्यापारी भी थे, दिल्ली सरकार के फला फला ऑफिसर भी थे, पूरा मीडिया के सामने उन लोगों ने बताया। मैं ये पूछना चाहता हूं कि बिहार में कांग्रेस की सरकार बनी तो ईडी और सीबीआई अगले दिन सुबह दिन वहां पे पटना में पहुंच गई छापा मारने, महाराष्ट्र में कांग्रेस की सरकार बनी तो ईडी महाराष्ट्र पहुंच गई, झारखंड में कांग्रेस की सरकार है तो ईडी झारखंड पहुंच गई। कहने का मेरा मतलब है कि अब तक तेलंगाना में क्यों नहीं आई ईडी, केसीआर के घर पे क्यों नहीं आई उन सबूत को ढूंढने के लिए? आपको सोचना पड़ेगा, ये दोनों नूरा कुश्ती खेल रहे, दोनों का काम करने का तरीका एक ही है, वोट को खरीद लो, आपके ईमान को खरीद लो, आपकी ईमानदारी को खरीद लो, आपकी सोच को खरीद लो। महाराष्ट्र में क्या किया? सारे एमएलए को खरीद के बनाया। मध्य प्रदेश में क्या किया? एमएलए को खरीद के बनाया। झारखंड में भी उन्होंने ऑपरेशन कर दिया था, राजस्थान में ऑपरेशन कर रहा है। तो ये एमएलए नहीं खरीद रहे, आपके एमएलए खरीद ले रहे हैं, आपकी वोट खरीद ले रहे हैं, आपकी वोट की ताकत खरीद ले रहे हैं। तो आपको और हमको बहुत सजग रहना है, बहुत सावधान रहना है। आपका पैसा मैं एक बार बता देता हूं, लूट के केवल यहीं पे खर्च नहीं हो रहा है, आपका पैसा दिल्ली भी खर्च हो रहा है। आम आदमी पार्टी का जन्म कितने साल पहले हुआ है पता आप लोगों को? 8 साल पहले आपका जन्म हुआ तेलंगाना का, और 8 साल पहले दिल्ली में आम आदमी पार्टी में कार्यकर्ता की राय पे कांग्रेस पार्टी ने टिकट बांटी, कार्यकर्ता ने 2/3 बहुमत से सरकार बना दी। उसी उम्मीद पे मैं आपको विश्वास दिलाता हूँ कि कार्यकर्ता की उम्मीद के मुताबिक यहाँ पे तेलंगाना में टिकटें बटेंगी, तो मैं समझता हूँ कि आने वाली सरकार को कोई नहीं रोक सकता, और बार बार आप सबके बीच में आने का मौका मिलेगा। मेरे पास पेद्दपल्ली लोकसभा है, उसमें केवल आपके जिले की एक विधानसभा धर्मपुरी सीट आती है, बाकी की 2 सीटें नदीम भाई के पास आती है। लेकिन जीवन जी ने और मधु भाई ने बोला कि आप आ रहे हैं, पहली बार आ रहे हैं, तो पूरे जिले के सब साथियों से एक मिलजुल भी हो जाएगा और एक जान पहचान भी हो जाएगी, और इस बहाने से एक वार्तालाप भी हो जाएगा। आपके बीच में आने का मौका मिला, आपको समझने का मौका मिला, कुछ मैं आपसे समझूंगा, कुछ मैं अपनी आपको समझाऊंगा, कुछ मैं आपसे सीखूंगा, कुछ मैं अपनी आपको सिखाऊंगा। तो आप लोगों को सबको मजा आएगा काम करने पे, मजबूती के साथ कांग्रेस का झंडा उठाएंगे, काम करेंगे, कांग्रेस पार्टी को तेलंगाना में वापस लेके आएंगे। बहुत बहुत